నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ఆంగ్లంలో ఒక నానుడు ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అంటే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని దాని అర్థం. వాటిని మనం భూమిపైన ఆచరిస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ ఉంటాడు. వివాహం ఒక అద్భుతమైన మలుపు, ఒక అద్భుతమైన మైలురాయి అని చెప్పొచ్చు. మరి వివాహానికి సంబంధించి, వివాహం తర్వాత ఏర్పడబోయే బంధాల గురించి, బంధనాలను అనుబంధాలుగా ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మనకి సవివరంగా తెలియజేయడానికి మనతో జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు కళ్యాణ వైభోగం కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్లు 0404050606 మరియు 0404050616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం, వెల్కమ్ టు ఆ స్టూడియో అండి. సో మీరు మీ సంస్థల ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. మనం ఈ శ్రావణ మాసంలో మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు ఆచరించినంత మాత్రాన యువతీ యువకులకి వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది, వారికి త్వరగా వివాహం జరుగుతుంది. వారికి జాతక పరంగా ఏవైనా దోషాలున్నా, కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల అవి తొలగిపోతాయి. ఈ నెల 30వ తారీఖున, అంటే ఆగస్టు 30వ తారీఖున ఈ కాత్యాయని వ్రతాలు నిర్వహిద్దాం అనుకుంటున్నామమ్మా. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా దీన్ని రజోదోషం పోగొట్టుకోవటం కోసం అని ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. సో అలాగే మీ వెబ్ పోర్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మాది జ్యోతి మ్యాట్రిమోని అయి ఉండొచ్చు, అలాగే హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, రెండు కూడా ఫ్రీ వెబ్ పోర్టల్సే. ఎక్కడి నుంచి అయినా కానీ ఎవరైనా కానీ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే వారు వారికి నచ్చినటువంటి, అంటే ఏదైనా సంబంధం నచ్చి వారి దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే మటుకు మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్లో ఏదో ఒక ప్యాకేజీలో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే మనం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏంటంటే, ఎవరైతే అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాఠిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి అమ్మాయిలందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామండి. కాబట్టి ఇది గమనించి ఎవరైతే అర్చకుల్ని, పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారి అందరూ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఆఫీస్ని సంప్రదించవచ్చు. ఓకే అండి. సో ప్యాకేజెస్ గురించి చెప్పండి, ఎలా ఉంటాయి ప్యాకేజెస్? తప్పకుండానమ్మా. మన దగ్గర వచ్చేసి రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి ప్యాకేజ్ ఉంది, 6 నెలలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ ఉంది, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి కూడా ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజీలన్నిటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసి ఇంకొక ప్యాకేజ్ ఉంది. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటంటే, అమ్మాయి తరఫున, అబ్బాయి తరఫున మధ్యవర్తిత్వపు బాధ్యతలు పూర్తిగా మేమే స్వీకరించి వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తామండి. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనం ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చమ్మా. ఓకే అండి. సో జ్యోతి గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, సో ఈరోజు అమ్మవారిని ఎలా ఆరాధించాలంటారు? ఇప్పుడు అమ్మవారిని ఆరాధన అనేసరికి రకరకాలమ్మ. ఆవిడ ఏంటంటే ఏ రకంగా ఆరాధించినా కూడా భగవంతుడు కోరుకునేది ఏంటి, అసలైతే మన మనసు అక్కడ ఉందా లేదా అన్నది భగవంతుడు చూస్తాడు. మనము 100 రూపాయలు పెట్టి పూలు కొనుక్కొచ్చి పూజ చేయవచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి తినుబండారాలను చేసి మనం నివేదన చేసి ఉండవచ్చు. కానీ ఏది చూసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆవిడ సృష్టిలోనివి, అమ్మవారి సృష్టిలోనివి. మనమేమీ ప్రత్యేకంగా సృష్టించలేదు. ఒక గులాబీ పువ్వు ఉన్నా, ఒక మల్లె పువ్వు ఉన్నా, ఒక విరజాజి ఉన్నా కూడా అవన్నీ కూడా మనం సృష్టించినటువంటివి కావు. ఆ సృష్టి అంతా కూడా ఆవిడ తల్లి, ఆ తల్లి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆ తల్లి సృష్టిలోనివే. కాబట్టి ప్రత్యేకంగా మనం ఆ తల్లికి ఇచ్చేటటువంటిది ఏదీ కూడా లేదు. అలాగే ఏదో నివేదన చేద్దామని, అయ్యో ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా అని మనం పులిహార చేస్తాము, చక్కెర పొంగల్ చేసుకుంటాము, లేకపోతే మనకి ఏది తినాలనిపిస్తే భగవంతుడి పేరు చెప్పుకొని మనం అలాంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసుకొని మనం తింటూ ఉంటాం భగవంతుడికి నివేదన చేసి. అవన్నీ కూడా ఆ తల్లి సృష్టిలోనివి. అంటే మనము ఆ బియ్యం కొనుక్కోవటానికి కానీ దానికి సంబంధించినటువంటి
ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి, దినుసులు కొనుక్కోవడానికి, కానీ ఆ డబ్బు ఆ తల్లి ఇచ్చింది కాబట్టే మనము ఆ తల్లికి నివేదన చేయగలుగుతున్నాం. కాబట్టి అసలు అంటూ మనకి ఏముండాలి, మనసు అనేది అక్కడ ఉండాలి. మనసు లేకుండా మనము 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసినప్పటికీ కూడా ఆ తల్లి స్వీకరించదు. మనం త్రికరణ శుద్ధిగా చేసామా లేదా అన్నదే ఆ తల్లి గమనిస్తూ ఉంటుంది. ఆ తల్లి కూడా ఒక్కొక్కసారి తన యొక్క భ్రుకుటి ముడివేస్తూ ఉంటుంది. ఆ తల్లి వదనం ఎప్పుడూ కూడా చంద్రబింబంలాగా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అంత అందంగా ఉండేటటువంటి తల్లి మూము కూడా ఒక్కోసారి ఆ తల్లి భ్రుకుటి ముడివేసి చూస్తూ ఉంటుంది. ఎందుకు భ్రుకుటి ముడివేస్తుంది ఆ తల్లి కూడా? అయ్యో, ఈ మానవులకి నేను ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాని, మాట్లాడేటటువంటి శక్తినిచ్చాని, వీళ్ళకి కష్టం వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారే కానీ నా దగ్గరికి వచ్చి అమ్మా నేను నీ వాడను అంటూ నాకు నా వారి కష్టాన్ని చెప్పుకోవట్లేదే. ఇప్పుడు నిజానికి మన అబ్బాయికే ఎంసెట్లో చక్కటి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రాగానే సహజంగా అందరం చేసే పని ఏంటి, గబగబా ఫోన్ తీసుకుంటాం. ఫోన్ తీసుకొని ముందుగా ఏం చేస్తాము, అమ్మకి ఫోన్ చేస్తాం, అమ్మ ఇట్లా మా అబ్బాయికి ఇలా ర్యాంక్ వచ్చింది అని చెప్తాం. తర్వాత ఇంకా చుట్టాలందరికీ కూడా ఫోన్ చేసి చెప్తాం. కానీ అసలు ఇంతటి స్థితిని పొందటానికి కారకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి అసలు ఎవరైనా గుర్తుంచుకుంటామా? ఎవరేమో గుర్తుంచుకోము. మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటి, అయ్యో నేను నిత్యము ఆరాధన చేసేటటువంటి ఆ భగవంతుడు నా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి ముందుగా ఆ స్వామికి ఈ విషయాన్ని విన్నపం చేద్దామని అసలు ఎవరేమైనా అనుకుంటామా? ఎవరము అనుకోము. అందరికీ చెప్పిన తర్వాత అరే భగవంతుడికి చెప్పటం మర్చిపోయామని అప్పుడు వచ్చి ఒకసారి దండం పెట్టుకొని వీలైతే సాయంత్రం వెళ్ళి దేవాలయానికి వెళ్ళటం, వీలు కాకపోతే అయ్యో మా అబ్బాయికి ఇంత పెద్ద ర్యాంక్ వచ్చింది కదా మనం పార్టీ చేసుకోవాలి, దేవాలయానికి ఏముందిలే, ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళవచ్చు అని పార్టీ కానీ హోటల్కి వెళ్ళిపోతాం. అంతేకాని అక్కడ శ్రద్ధ అనేది ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆ తల్లి కూడా చూసేదేంటి, శ్రద్ధ ఎంతవరకు ఉంది, మనం చేసేటటువంటి పని ఎందు, మనం చూపిస్తున్నటువంటి ఆదరణ ఎందు ఆ తల్లి మీద శ్రద్ధ ఉందా లేదా అన్నదే ఆ తల్లి గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మనం శ్రావణ శుక్రవారం అనేసరికి ఏదో లక్ష్మీదేవి మనకి లక్ష్మినిస్తుందని కాదు, లక్ష్మీ అనగానే అసలు చంటి పిల్లవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేదేంటి, డబ్బే కోరుకుంటారు. పిల్లవాడి చేతిలో అసలు వాడికి పూర్తిగా పిడికెలి కూడా పూర్తిగా విప్పటం రాదు. అలాంటి వాడి చేతిలో 100 రూపాయలు పెట్టామనుకోండి వాడు మళ్ళీ మనకి ఇస్తాడా ఇవ్వడు, ఆ పిడికిలితో గట్టిగా పట్టుకొని వాడి వైపే పిల్లవాడు కూడా లాక్కుంటూ ఉంటాడు. అంటే డబ్బు ఎవరికీ కూడా చేదు కాదు, ఏ వయసు వారికైనా డబ్బు చాలా ముఖ్యమైందే. మనం లక్ష్మిని ఆరాధన చేసేటప్పుడు మనం ఎలా చాలా ఆరాధన చేస్తాము, లక్ష్మి అంటే ఒక డబ్బుగానే అసలు మనం ఆరాధన చేస్తూ ఉంటాము. అసలైతే లక్ష్మి అనగానే ఆవిడే ఒక గుర్తు. దేనికి గుర్తు? మనకి ఒక రకంగా తృప్తికి గుర్తు ఆ లక్ష్మీదేవి. లక్ష్మ అంటేనే గుర్తు. కాబట్టి అలాంటి తల్లిని ఆరాధన చేసినంత మాత్రాన మనకేంటి తృప్తి అనేది కలుగుతుంది. దానికోసం ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి తారా. హలో. ఓకే అండి, కాల్ కట్ అయిందండి. సో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని ఎలా ఆరాధించాలో చెప్తున్నారు కదా, అదే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనము అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా మనం చేసేది ఏంటి, సువాసిని పూజ చేస్తూ ఉంటాము. మనం అమ్మవారికి పూజ చేసి చక్కగా ఆ అమ్మవారిని ఆరాధన చేసినందుకు గుర్తుగా ఏం చేస్తాము, ఇంకొక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుకి మనం వాయనమిస్తూ ఉంటాము. ఆ వాయనమిచ్చేటప్పుడు వచ్చినటువంటి ముత్తైదువుని సాక్షాత్ అమ్మవారి స్వరూపంగానే భావించాలి. అమ్మవారి స్వరూపంగానే భావించి వచ్చినటువంటి ముత్తైదువుకి మనము అన్ని ఉపచారాలు చేయాలి. ఉపచారాలంటే ఏమేం చేయాలి, చక్కగా బొట్టు పెట్టాలి, చక్కగా గంధం రాయాలి, కాటుక ఇవ్వాలి. అంటే అలంకరణకి సంబంధించినటువంటి సామగ్రినంతా కూడా వచ్చినటువంటి ముత్తైదువుకి మనము అందచేయాలి. ఓకే అండి, కాలర్ వచ్చేసారండి, హైదరాబాద్ నుంచి తారా గారు. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. హలో చెప్పండి అమ్మా. హలో హలో తారా గారు చెప్పండి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి తారా గారు. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. అమ్మా నమస్కారం, చెప్పండి. మా అబ్బాయిదండి కళ్యాణం గురించి. మీ అబ్బాయి పూర్తి పేరమ్మా? శ్రీకాంత్ అండి.
పుట్టిన తేదీ పుట్టిన తేదీ పుట్టిన తేదీ మే 1st 5 86 అండి. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము అండి ఎస్సీ అండి. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? మా అబ్బాయి అండి ఇంటర్ చదువుకున్నాడండి. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాడా అండి? చేస్తున్నాడండి బయట ప్రైవేట్ గా. ఎంత ఆదాయం ఉంటుంది అబ్బాయికి? అబ్బాయికి 15,000 దాకా వస్తుందండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఎలాగంటే మామూలుగా ఉండాలండి, మాకు అన్ని అర్థం చేసుకొని ఉండాలా. సరేనమ్మా, తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. ఈరోజు అమ్మవారిని ఎలా ఆరాధించాలో చెప్తున్నారు కదా, చెప్పండి. అలాగే మనం మా ముత్తయ్య దేవుడికి అనేక ఉపచారాలు చేస్తూ ఉంటాం. చక్కగా పసుపు రాస్తాము, పొట్టు పెడతాము, గంధం ఇస్తాము. అన్నీ ఇచ్చిన తర్వాత అన్నిటికంటే చాలా గొప్పనైనటువంటి ఉపచారం ఏంటంటే, వచ్చినటువంటి ముత్తయ్యకి సామాన్యంగా మనము ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా అమ్మవారి యొక్క కబరీబంధాన్ని చూసేటటువంటి అవకాశం ఉండదు. కబరీబంధం అంటే అమ్మవారి యొక్క జుట్టును చూసేటటువంటి అవకాశం ఉండదు. అంటే ఈ అమ్మవారి యొక్క జుట్టును చూస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనమంటే జుట్టుకి అంటే అనేక రకాలైనటువంటి అలంకరణలు జుట్టుకు చేస్తూ ఉంటాం, కానీ దాన్ని ఏం చేస్తాము? మనం ఇష్టం వచ్చినట్టు వదిలేస్తాము. కానీ అమ్మవారు అలా కాదుట. అమ్మవారు తన యొక్క కురులని ఎంతో చక్కగా ఆవిడ ముడి వేసుకొని ఉంటుంది. ఎలాంటి ముడి? అది చాలా పెద్ద పుడి. ఆవిడ కురులు చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి చాలా సున్నితంగా మెత్తగా సిల్కీ హెయిర్ అంటారే అలా ఉంటాయి కాబట్టి ఆ తల్లి యొక్క జుట్టు ముడి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆ తల్లి పెట్టుకునేటటువంటి పుష్పాలన్నీ కూడా ఎలాంటివి? మనం మన తలలో ఒక మూర పూలు పెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఇప్పటి కాలంలో కొంతమంది అమ్మాయిలు అయితే పూలు పెట్టుకుంటారా అంటే అయ్యయ్యో ఆ వాసనే మాకు పడదండి అంటారు. అంటే ఆ సెన్సిటివిటీ, ఆ సున్నితత్వం అనేది స్త్రీలు మనసు కొంత కోల్పోతుందనే చెప్పవచ్చు. ఎందుకు? అసలు పూలు ఇష్టపడనటువంటి ఆడపిల్లలే ఉండరు. కానీ అలా ఇష్టపడట్లేదు అంటే ఎక్కడో ఆ అమ్మాయి యొక్క మనస్తత్వంలో ఆ సున్నితత్వం అనేది లేకుండా పోయిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ తల్లి నిత్య సువాసిని కాబట్టి సువాసిని యొక్క ప్రథమ లక్షణం ఏంటి? చక్కగా బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. వివాహిత అయినటువంటి స్త్రీ అయితే మెడలో మంగళసూత్రం ఉండాలి, కాళ్ళకి పసుపు రాసుకోవాలి, మట్టలు పెట్టుకోవాలి, అలాగే కురులలో పూలు తురుముకోవాలి. ఏ పువ్వైనా ఉండొచ్చు, కురులలో పూలు పెట్టుకోవాలి. అది సువాసిని యొక్క లక్షణం. దీనితో పాటు మధ్యాహ్న భోజనానంతరం తాంబూలం వేసుకోవాలి. ఇవి సువాసిని యొక్క లక్షణాలు. కాబట్టి ఆ తల్లి నిత్య సువాసిని, అందరికంటే కూడా ప్రథమ ముత్తైదువ. కాబట్టి ఆ తల్లి మహాపతివ్రత. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఆ తల్లి ఆచరిస్తుంది. ఎందుకు? మనకు చెప్పడానికి, మీరు కూడా ఇలా ఉండాలి అని. మరి ఆ తల్లి పెట్టుకునేటటువంటి పూలేంటి? మనం పెట్టుకున్నట్టు ఏ విరజాజులు ఒక మూర పెట్టుకోదు, లేకపోతే రెండు మూరలు పెట్టుకోదు. ఆ తల్లి పెట్టుకునేవి చెంపకాశోగపున్నాగ సౌగంధికల సత్కచ అంటూ ఆ తల్లి పెట్టుకునేటటువంటి పూలు చెంపకము అశోకము అనేటటువంటి పూలు పెట్టుకుంటుంది. ఆ పూలు ఎలా ఉంటాయి? చాలా పెద్ద పుష్పాలు. అలాంటి పుష్పాలని మాలగా అల్లి తన యొక్క కబరీబంధంలో పెట్టుకుంటుందంటే ఆవిడ యొక్క జుట్టుముడి ఎంత పెద్దదైతే అంత పెద్ద పుష్పాల యొక్క మాల మన జడలో తురుముకుంటే ఆ ముడి నిలబడుతుంది. అంటే ఆ తల్లి యొక్క కబరీబంధము అంత గొప్పనైనటువంటిది, అంత పెద్దది. అందుకే మనకి శంకర భగవత్పాదుల వారు మనకి సౌందర్య లహరిని ఇచ్చినప్పుడు ఏ శ్లోకానికి కూడా మీరు ఈ శ్లోకాన్ని చదివితే మీకు ఫలితం కలుగుతుందని చెప్పలేదు. కానీ అమ్మవారి యొక్క కబరీబంధం గురించి చెప్పేటప్పుడు మటుకు ఆయన ఒక విషయాన్ని ముందుగానే తెలియచేశారు. మీరు ఎప్పుడైతే అమ్మవారి కబరీబంధాన్ని చూడాలన్నటువంటి ఆసక్తి మీకు కలిగిందో వెంటనే మీ అజ్ఞానం తొలగిపోతుంది. మీ అజ్ఞానం తొలగిపోవటంతో పాటు మీ మనసు ఆ తల్లి వైపు నడకలు వేయటం మొదలు పెడుతుంది అని మనకి శంకర భగవత్పాదుల వారు ఒక చక్కటి ధ్యాన శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. రాజమండ్రి శ్రీనివాసరావు గారు. చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. మేడం. హలో, చెప్పండి సార్. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి?
మా బావమరిది అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ బావమరిది గారి పేరండి? నాయుడు బాబు అండి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ ఎంత? అంత ఐడియా లేదు మేడం. వయసు ఎంత అండి? వయసు 26. మేడం 26. ఏ కులానికి చెందిన వారండి? ఎలమా అండి. ఎలమా. ఏం చదువుకున్నారండి మీ బావమరిది? ఎంత ఆదాయం ఉంటుందండి అబ్బాయికి? అంటే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? సరేనండి. మీరు ఏం చేస్తారంటే మీ బావమరిది గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో అమ్మవారిని ఎలా ఆరాధించాలో చెప్తున్నారు కదండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి మనకి శంకర భగవత్పాదుల వారు ఒక ధ్యాన శ్లోకాన్ని ఇచ్చి అందచేశారు. ధునోధుత్తాంతం నస్థులిత దళితేందే వరవనం ఘన స్నిగ్ధం లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమదన వాటీ విటపినామంటూ అమ్మవారి యొక్క కబరీబంధం గురించి చెబుతూ మొట్టమొదటే ధునోదుత్తాంతం, ఎప్పుడైతే మీరు అమ్మవారి యొక్క కబరీబంధాన్ని దర్శనం చెయ్యాలన్నటువంటి ఆలోచనతో మీ మనసు ఉరకలు వేస్తూ ఉంటుందో వెను వెంటనే మీ అజ్ఞానం అనేది తొలగిపోతుంది అంటూ మనకి ఆ ధ్యాన శ్లోకాన్ని అందచేశారు. మామూలుగా అయితే మనం ఇది ధ్యాన శ్లోకం అని చెప్పకపోతే మనకి అసలు అమ్మవారి యొక్క కబరీబంధాన్ని చూడాలి అన్నటువంటి ఆలోచనే రాదు. ఎప్పుడైతే ధునోదుత్తాంతం అని చెప్పగానే ఇదేంటబ్బా ఇలా చెప్పారు ముందుగానే గురువు గారు అంటూ మనము ఆలోచించటం మొదలు పెడతాము. ఆ ఆలోచన కలగాలని మనకి ఆ జగద్గురువులు ఈ రకమైనటువంటి శ్లోకాలన్నింటిలో మనకి అనుగ్రహించారు. ఓకే అండి. కాలర్ కూడా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి మనోహర్ గారు. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో అండి. హలో చెప్పండి సార్, మీ దగ్గర ఎవరున్నారండి వివాహానికి? నేనేనండి. మీరే? ఓకే. మీ పుట్టిన తేదీ అండి? హలో. మీ పుట్టిన తేదీ? పుట్టిన తేదీ ఒక నిమిషం చూసి చెప్తాను మేడం. వయసు చెప్పండి లేకపోతే. హలో. వయసు చెప్పండి సార్, పోనీ పుట్టిన తేదీ గుర్తు లేకపోతే. 30 ఇయర్స్ పుట్టాయండి. మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణ్స్ అండి. ఏ శాఖ అండి? కర్ణాస్ అండి. ఏ గోత్రం అండి? భరద్వాజ గోత్రం. ఏం చదువుకున్నారు మీరు? సిట్ కంపెనీలో చేస్తానండి నేను. ఎంత ఆదాయం ఉంటుందండి? 10,000 వస్తుంది. ఏం చదువుకున్నా అన్నారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే అండి. ఇప్పుడు మీ కాబోయే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ఇంట్లో చూసుకుంటే పర్వాలేదు. డాడీ లేడు, మమ్మీ ఒక్కరు. మీ శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? బ్రాహ్మణ్స్ అండి. బ్రాహ్మణ్. అదే అండి, బ్రాహ్మణ్లోనే మన బ్రాహ్మణులు చాలా శాఖలు ఉన్నాయి కదా, వైదికులని, నియోగులని, ద్రావిడులని. ఎవరైనా పర్వాలేదా? సరే, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా జ్యోతి మ్యాట్రిమోని తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. మరో కాలర్ కూడా ఉన్నారండి, బాపట్ల నుంచి లక్ష్మి గారు. హలో. హలో అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. హలో చెప్పండి లక్ష్మి గారు, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా తమ్ముడు అండి. మీ తమ్ముడి పేరమ్మా? శ్రీకృష్ణవర్ధన్. శ్రీకృష్ణవర్ధన్. పుట్టిన తేదీ అమ్మా? 16/11/1984. ఓకే. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? వైదిక బ్రాహ్మణి, తెలంగాణలో. వైదిక తెలంగాణలో. గోత్రం అమ్మా? కౌండిన్యతో. ఇంటి పేరమ్మా? తెనగల. మీ తమ్ముడు ఏం చేస్తుంటారమ్మా? ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఖాళీగా లేకుండా ప్రైవేట్ టీచర్ గా చేస్తూ పరవయసం కూడా చేస్తుంటాడు.
ఆదాయం ఎంత ఉంటుందమ్మా అప్రాక్సిమేట్ గా? 50,000. ఇక్కడ పాపట్లలో ఉన్న దేవాలయంలో చేసేది? రేపల్లిలో. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే అంటే మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఒక వైదిక శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకు చెందిన అమ్మాయి? వైదిక. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోని తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. మరో కాలర్ కూడా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి శంకర్ గారు. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి శంకర్ గారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్, మీ దగ్గర ఎవరున్నారు వివాహానికి? నేనేనండి. ఉత్సాహంగా చెప్పాలండి, మీరే కదా. నేనే అండి, నేనే. అది అలా అంత ఎనర్జెటిక్ గా చెప్పాలి. పుట్టిన తేదీ అండి? 9/5/1983 అండి. ఓకే, మీరు ఏ కులానికి చెందిన వారండి? నాయుడు అండి, బల్జ నాయుడు. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ అండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? సాయిల్ హరి అసోసియేట్ అండి, కాచిగూడ. ఆదాయం ఎంత ఉంటుంది? ఒక 40,000 వరకు ఉంటుందండి. మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? మంచి వర్క్ చేస్తూ అందంగా మంచిగా నాకు కోఆపరేట్ చేసుకుంటూ ఉండేలాగా ఉండాలండి. మంచిగా ఇంట్లో అందరు చేసుకునేలాగా మంచి అమ్మాయి బాగా. ఓకే అండి, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా హిందూ వెడ్లక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని ఎలా ఆరాధించాలో చెప్తున్నారు కదా, అది కంటిన్యూ చేయండి. కాబట్టి మనం కూడా వచ్చినటువంటి ముత్తైదువుకి కబరీ బంధాన్ని దువ్వటం అంటే జుట్టుని తప్పకుండా పైకి దువ్వి, అంటే ఉన్నటువంటి ఆవిడ జడ వేసుకునే వచ్చిందనుకోండి, వచ్చినటువంటి ముత్తైదువుని మనం ఏదో ముత్తైదువుని మనం ఇంత పూజ చేసుకున్నాం కదా అని ఆర్భాటానికి పిలవటం కాదు. వచ్చింది సాక్షాత్ అమ్మవారే, వచ్చింది ఆ శ్రీ మహాలక్ష్మి. మనకంటే వయసులో చిన్నవారై ఉండొచ్చు, వచ్చినటువంటి ముత్తైదువ లేకపోతే పెద్దవారైనా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం ఎవరిగా భావన చేస్తూ వాళ్ళని ఆరాధన చేస్తున్నాము, వారికి ముత్తైదువుగా వాయనమిస్తున్నాము. వచ్చింది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, నా ఇంటికి వచ్చిందని మనం వాయనమిస్తున్నాము. కాబట్టి అదే భావనతో వచ్చినటువంటి ముత్తైదువుకి ఉపచారాలన్నీ కూడా మనము చెయ్యాలి. ఓకే అండి. కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, విజయవాడ నుంచి రమణి గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం, చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా బాబు ఉన్నాడండి. పేరండి? శ్రీనివాస్ కళ్యాణ్, ధూళిపాళ శ్రీనివాస్ కళ్యాణ్. వైదికలా అండి ధూళిపాళ వాళ్ళంటే? అవునండి. మాకు ఏ శాఖ వాళ్ళైనా పర్వాలేదండి. పుట్టిన తేదీ అమ్మా మీ అబ్బాయిది? జనవరి 89 అండి, 17 పుట్టాడు. గోత్రం అండి? కౌండిన్య గోత్రము. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి బీకాన్ చదివాడండి. ఎక్కడ ఉద్యోగం? మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే. 20,000 వస్తాయండి నెలకి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మామూలుగా నార్మల్ గా మాతో కలిసిపోయి ఉంటే చాలండి. 10th చదివినా ఇంటర్ చదివినా పర్వాలేదు, డిగ్రీ చదివినా పర్వాలేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ ఇష్టం. ఇంకా తర్వాత ఒక వైదికల్లోనే చూస్తున్నారా, ఎవరైనా పర్లేదమ్మా? ముచ్చేమ్మా ఎవరైనా పర్వాలేదండి, కష్టం కూడా అవసరం లేదండి. ఓకే, చాలా మంచి విషయం చెప్పారండి. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో ఈరోజు అమ్మవారిని ఎలా ఆరాధించాలో చెప్తున్నారు కదా, అదే కంటిన్యూ చేయండి. మరి వచ్చినటువంటి ముత్తైదువుకి మనం ఇన్ని రకాల ఉపచారాలు చేస్తూ దీంతోపాటు మరి అమ్మవారి యొక్క కబరీ బంధం మనం నిజానికి దేవాలయాల్లో కూడా చూడము. కొన్ని ఒక ఫోటోలో ఉన్నటువంటి అమ్మవారి మూర్తిని మనం ధ్యానంలో కబరీ బంధం చూడాలన్నా కూడా అది కుదిరేటటువంటి విషయం కాదు. ఎందుకు? అమ్మవారికి కబరీ బంధాన్ని చూద్దాము అంటే
పైన కిరీటం ఉంటుంది, పైన కిరీటం ఉంటుంది కాబట్టి మనకి కబరీబంధం పూర్తిగా కనిపించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వచ్చినటువంటి ముత్తైదువునే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణిగా భావన చేస్తూ మనం ఏం చేయాలి, ఆవిడకి చక్కగా జుట్టు పైకి దువ్వాలి. జుట్టు పైకి దువ్వి చక్కగా ఒక రబ్బర్ బ్యాండో లేకపోతే ఇంకేదో ఆవిడ ఏది పెట్టుకుంటుందో అది జుట్టుకి గట్టిగా కట్టి తలలో పూలని తురమాలి. ఇది చాలా గొప్పనైనటువంటి ఉపచారాలలో, అంటే అన్ని ఉపచారాలు చాలా గొప్పనైనటువంటివే, కానీ ఈ ఉపచారం ఏంటి, నిజానికి దేవాలయంలో అర్చకులు కూడా చేయలేనటువంటి ఉపచారం ఇది. ఎప్పుడో తప్పితే వారైనా కానీ అమ్మవారి యొక్క కబరీబంధాన్ని చూసేటటువంటి అవకాశం ఉండదేమో. ఎందుకు వెనక్కి వెళ్ళాలి, వాళ్ళు అలంకరణ అంతా ముందు వైపే చేస్తూ ఉంటారు కాబట్టి అర్చకులు కూడా వెనక్కి వెళ్ళి అమ్మవారి యొక్క కబరీబంధాన్ని చూడాల్సి వస్తుంది. కానీ మనం ఈరోజు ఏంటి, ఎప్పుడైతే మనం ముత్తైదువుని వచ్చినటువంటి ముత్తైదువుకి వాయనమిస్తామో ఆ సమయంలో మనం ఈ ఉపచారం చేస్తే సాక్షాత్ అమ్మవారి యొక్క కబరీబంధం చూసినట్టుగా కాబట్టి మనము యొక్క అజ్ఞానమనేటటువంటి అంధకారము తొలగిపోతుంది. అలాగే మనం కోరుకున్నటువంటి కోరికలన్నిటినీ కూడా ఎప్పుడైతే మనము అమ్మవారి యొక్క కబరీబంధాన్ని మనసులో ధ్యానం చేస్తామో తప్పకుండా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం, చూస్తూనే ఉండండి. భారతుడే, నమస్కారం.